ఆదర్శ ఏకలవ్య స్కూల్ జగనన పచ్చతోరణం కార్యక్రమాన్ని చేపట్టారు. ఎమ్మెల్యే కిరివేటి సంజీవయ్య ముందుగా మొక్కలు నాటి స్కూల్ ఆవరణం కలియ తిరిగి తదుపరి ఎమ్మెల్యే సంజీవయ్య మాట్లాడుతూ పర్యావరణానికి పట్టుకొమ్మలు పచ్చని చెట్లు అటువంటి మహత్తర జగనన్న పచ్చతోరణం కార్యక్రమం చేపట్టడం ఎంతో ఆనందంగా ఉందని, ఇంతకు మునుపు చదువుకునే రోజుల్లో అశోకుడు మొక్కలు నాటించాను అని, ఇప్పుడు మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రోడ్లకు ఇరువైపుల మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ జగనన్న పచ్చతోరణం కార్యక్రమం రాష్టమంతా హరితాంధ్రప్రదేశ్ గా మారుతుందని, ఏకలవ్య గురుకుల పాఠశాలలో ముందుగా 5 ఎకరాలు ఉంటే చాలా దారం, రైతులకు ఉపయోగపడుతుంది, ప్రజలకు ఉపయోగపడుతుంది. మనం ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న అశోకుడు చెట్లు నాటించారని, మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెట్లు నాటిస్తారు. రోడ్డుకి ఇరువైపులా ప్రతి కిలోమీటర్కి 400 మొక్కలు ఇచ్చి వాటి నాటించి సంవత్సరం వరకు అవి కూడా పెద్ద మొక్కలు. మీరు గతంలో చూసినాం మొక్కలు 1 అడుగు మొక్కలు ఉంటాయి, ఆ నాటే దానికే పేరుకి మొక్క నాటడం అనేవాళ్ళు, నాటేవాళ్ళు పోయేవాళ్ళు. అయితే ఈరోజు ఏ మొక్క కూడా 4 అడుగులకు తక్కువ లేకుండా మొక్క నాటుదామని, ఎందుకంటే ఆ మొక్క ఖచ్చితంగా బతకాలి. మొక్క నాటిన తర్వాత దాని ఆలనా పాలన చూడాలి, దానికి నీళ్లు పోయాలి, దాన్ని బతికించాలి. ఒక సీజన్ వరకు, సంవత్సరం వరకు మనం బతికించగలిగితే తర్వాత తనంత తను భూమి నుంచి నీళ్లు తీసుకుంటుంది, బతుకుతుంది. దానికే 60 రూపాయలు డబ్బులు ఇచ్చి ఎవరికో పంచాయతీలకో ఇంకొకరు చెప్పేస్తే ఎవరు చేసే పని కాదు. ఆ రోజుకి 1 రోజు 2 రోజులు ఇంట్రెస్ట్ పోస్తారు, తర్వాత నీళ్ళు పోయారు. అందుకనే ఒక ఏజెన్సీకి ఇచ్చి 60 రూపాయలు మెయింటెనెన్స్కి ఇచ్చి మొక్కను పెంచమన్నారు. ఇది గొప్ప కార్యక్రమం. మరి రాబోయే 2-3 సంవత్సరాల లోపల మరి హరితాంధ్రప్రదేశ్ కాబోతుంది, ఇది హరితాంధ్రప్రదేశ్ కాబోతుంది. ఒకప్పుడునే వాళ్ళు చెట్లని పోయినాయి, ఈరోజు మళ్ళీ గొప్పగా చెట్లు నాటుతా ఉన్నాం. ఈరు కూడా ఏదైతే ఏకలవ్య పాఠశాల ఉందో మంచి ఉన్నతమైన ప్రమాణాలతో ఇక్కడ విద్యను బోధిస్తా ఉన్నారు.